చేయకండి అది ఎటువంటి ఆపర్చునిటీ అయినా ఇన్కమ్ రాకడానికి ఒక లైఫ్ టైం కెరీర్ గా తీసుకోండి అది ఏ వయసుతో సంబంధం లేదు మీకు ఎవరు చెప్పడానికి మీ పైన హెడ్మాస్టర్ లేడు మీ పైన మిమ్మల్ని మీకు చిన్నప్పుడు మీ పిల్లలు తప్పు చేస్తే మీరు ఏం చేస్తారంటే రే చేయకూడదు అంట అరే వాడితో స్నేహం చేయకూడదు అంట మీకు ఇక్కడ గైడ్ చేసేది ఎవరు मन
మీ టీమ్ సైజ్ ఎంత, మీ ఎర్నింగ్ ఎంత, సింపుల్. మీ నెక్స్ట్ టార్గెట్ ఎప్పుడు,
అవుతారు. ఈ నాలుగు విషయాలు చెప్పండి సార్. సాయి కిరణ్ గారు కోల్స్టార్ సార్ వినపడుతుందా అండి? హలో, ఓకే సార్. సో ఓకే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో నేను జాయిన్ అవ్వడం అనేది సుమారు 1 ఇయర్ 4 మంత్స్ 3 మంత్స్ అవుతుంది. సో ప్రస్తుతానికి నేను నియర్లీ 1 ల్యాక్ అర్న్ చేస్తున్నాను. నా టీమ్ సైజ్ 7,500. సో ఫ్రెండ్స్, ఇంకా మనం బాగా టీమ్ బిల్డప్ చేయడం ద్వారా మాత్రమే ఎర్నింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో సిల్వర్ గోల్డ్ కాకుండా మీరు ఎక్కువగా టీమ్ బిల్డప్ చూడండి సార్. ఇంకా ఏ విషయం చెప్పంటారా? 5 పాయింట్లు మీరు 3 పాయింట్లు చెప్పారు. మీరు ఎప్పుడు వచ్చారో చెప్పారు, మీకు మంత్లీ ఎంత వస్తుందో చెప్పారు, మీ టీమ్ సైజ్ చెప్పారు, అలాగే మీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి, ఎంత రోజుల్లో? సో నెక్స్ట్ టార్గెట్ ప్రస్తుతం గోల్డ్ లో ఉన్నాను సార్. సో ఈ ముందుగా ఈ అవకాశం ఇచ్చిన భరతరామ్ గారికి థ్యాంక్స్ అండి సార్కి. సో ప్రస్తుతానికి అయితే గోల్డ్ ఉన్నాను. నా కింద ఆల్మోస్ట్ 2-3 గోల్డ్స్ అయిపోయినట్టని, ఇంకొక 2 గోల్డ్ అవడానికి ఒక 3 మంత్స్ పడుతుంది. మ్యాక్సిమం డిసెంబర్ 31 కల్లా డైమండ్ అవడానికి ట్రై చేస్తున్నాను సార్. అందరికీ నమస్కారం. ఈరోజు జూమ్ మీటింగ్ అయిన అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్క మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్స్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాస్తవానికి ఇవాళ చెప్పాలంటే సార్ మోటివేషన్ అద్భుతంగా ఉంది. వర్డ్స్ వాడటానికి నా దగ్గర ఏం లేవు, కానీ మరి ఇంత మోటివేషన్ మన దగ్గర పెట్టుకొని మన 2 రాష్ట్రాలు మరి ఏ విధంగా అభివృద్ధి చెందాలో, ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి నెక్స్ట్ మనీ అంటే నెగ్లిజెంట్ చేయొద్దు, నెక్స్ట్ మనీని ఒక ఊపిరిగా తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఆ మోటివేషన్ని వివరించలేకపోతున్నాను, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఇంతకంటే మోటివేషను, ఇంతకంటే స్వచ్ఛంగా మాట్లాడటం, మరి ఈ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే నిజంగా అర్థం కాని వాడు కూడా ఇక లాభం లేదురా అనే విధంగా, మరి ఆ విధమైనటువంటి మోటివేషన్లో మనల్ని అందరినీ కూడా ముగ్ధులు చేశారు. చాలా సంతోషం. నేను సార్తో ఒక 20 సంవత్సరాల నుంచి మా ఇద్దరికి అనుబంధం ఉంది. నన్ను దీంట్లోకి మన నెక్స్ట్ మనీలోకి పరిచయం చేసిన ఇస్తే మన భరతరామ గారు. నాకు ఉన్నటువంటి టీం ఇప్పుడు దగ్గరగా 99,000 టీం ఉంది. ఈరోజు వరకు 99,000 టీం ఉంది. దాంట్లో 34,000 గ్రీన్ ఐడీలు అయినాయి. ఇప్పటి వరకు నా ఇన్కమ్ వచ్చేసి 12 లక్షలు. మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి మరి రిజల్ట్ తీసుకోవచ్చు అనేది నేను ఏ కంపెనీలో కూడా ఇంత షార్ట్ స్పాన్లో ఏ కంపెనీలో కూడా డబ్బులు తీసుకోలేదు. ఎందుకంటే నేను కూడా చాలా కంపెనీలు చేశాను, కానీ ఇంత ఇన్కమ్, ఇంత పాసివ్ ఇన్కమ్ అనేది రాలేదు. కానీ అటువంటి కంపెనీలోకి తీసుకొచ్చి ఇవాళ మనందరినీ కూడా ఒక మంచి తీర్చిదిద్దే విషయంలో మరి 2 కోట్ల కూడా ఏమాత్రం కూడా ఎవరు సహకరించకపోయినా ప్రజెంటేషను వారే చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మరి అటువంటి విషయంలో కూడా మరి ఇంత టైం తీసుకొని కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు. మరి ఈరోజు మన కయ్యూ గారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు. వారి యొక్క ప్రజెంటేషన్ వింటే నాకు నిజంగా ఒక స్టోరీ లాగా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అంత చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి మన కయ్యూ సార్కి, అదేవిధంగా ప్రజెంటేషన్తో కలిపి మళ్ళీ కొన్ని విషయాలు టచ్ చేస్తూ మన కయ్యూ గారు చెప్పిన కొన్ని టచ్ చేస్తూ వారు మన భరతరామ్ గారు మోటివేషన్ ఇవ్వటం అనేది చాలా అరుదండి. ఇటువంటి మోటివేషన్ నిజంగా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే అటువంటి మోటివేషను వస్తుంది. మరి మాలాంటి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మేము మరి ఆయన మాటలు వినాలని మరి అంత కామ్గా వింటాను. మరి కొత్త వాళ్ళకి మీ
ఏ విధంగా డెవలప్ అవుతున్నారు వన్ ఇయర్ కాలంలో. అటువంటి సమయాన్ని మనం కూడా ఇచ్చింది, మనం కూడా ఎందుకు తీసుకోకూడదు? అసలు ఇవాళ ప్రతి ఆ వ్యక్తి ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళు నిజంగా ఒక్క మనిషి కూడా బయటికి పోవడానికి ఛాన్స్ లేకుండా అటువంటి వాక్యాలు అటువంటి వర్డ్స్ ఇవాళ రావటం అనేది జరిగింది. నిజంగా నేనే ముగ్ధుని అయిపోయాను. వండర్ఫుల్ సార్ భద్రామ్ గారు, ఇంతటి చక్కటి మోటివేషన్, ఇంత చక్కటి కంపెనీ, ఇంత చక్కటి మాకు అప్లైనర్ దొరకటం నిజంగా చాలా గొప్ప విషయం. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్ సార్, థ్యాంక్ యూ ఆల్ సార్. బాగు సార్ గారు మీటింగ్ క్లోజ్ చేయండి సార్. సార్ సార్ ఆల్ ఆఫ్ నెక్స్ట్ మనీ మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికి నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. ఈ రోజుకి చాలా ఎక్సలెంట్ గా నడుస్తుంది సార్ జూమ్ మీటింగ్ అనేది. మా అందరికీ కూడా సార్, రెండు రాష్ట్రాలలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా జూమ్ మీటింగ్ అనేది పెద్ద, మనకి నెక్స్ట్ మనీ అనేది ఎంత పెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్, జూమ్ మీటింగ్ కూడా దానికి సమానంగా ఉంటుంది సార్. ఎవరైనా కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరు కూడా మాకు డైలీ జూమ్ తెలుగు మీటింగ్ ఉండదండి. 12:30 రాత్రి 9 పోవం అని చెప్పేసి ప్రతి కొత్త మెంబర్ కి చెప్పడం జరుగుతుంది. చాలా మందికి చాలా బేస్ ఉంటుంది సార్. ఇది బిజినెస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఏంటి అన్నది ఒక జూమ్ మీటింగ్ లో వాళ్ళకి చెప్పొచ్చినా చెప్పరాకున్నా, రాత్రి అయితే జూమ్ మీటింగ్ ఉండదంటే సాయంత్రం ఉండదు మధ్యాహ్నం ఉండదు, మీ టైం కంఫర్టబుల్ బట్టి మీరు చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంత మంది నెక్స్ట్ మంత్ డిస్టపడుతున్నా అంత మంది కూడా ప్రతి దాంట్లో మొబైల్ లో జూమ్ మీటింగ్ లింక్ ఉండదు. మీరు ఏదన్నా పాస్వర్డ్ చేంజ్ చేసినా కూడా వాళ్ళందరికీ కూడా వెళ్ళిపోయేటట్టుగా చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్. సిఎండి గారికి కానీ ఎండి గారికి చాలా మనం రుణపడి ఉంటాం సార్. ఇంతమందికి ఆపర్చునిటీ, ఇంత పెద్ద ఆపర్చునిటీస్ ఇచ్చి ఇప్పుడు కరోనా టైంలో కానివ్వండి, మామూలుగా కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ లో కానివ్వండి, ఎంతమంది దీని మీద ఆధారపడి ఉన్నారు అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది సార్. తర్వాత సార్ నేను ఒకటి అనుకుంటున్నాను సార్, మీరు పర్మిషన్ ఇస్తే ప్రతి నెల 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు ఈ మార్నింగ్ అవర్ సెషన్ లో సార్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైం ఇచ్చి ఇన్సూరెన్స్ ని డెవలప్ చేద్దాం సార్ మనం. చాలా మనకి ఇప్పుడు నెక్స్ట్ మనీ కంపెనీ 21, 5, 26 కంపెనీలతో టైఅప్ అయ్యి ఉందండి. 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్, హెల్త్, లైఫ్ ఇవన్నీ చాలా బాగున్నాయి సార్ సిస్టమ్స్ అన్ని. నేను నిన్న కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది సార్. కొత్త కొత్త ఆప్షన్స్ అన్ని చాలా రకాలు వచ్చినాయి సార్. పాత ఈఎంఐలు కట్టుకున్న వాళ్ళకు కూడా ఒక 7 కంపెనీలు పెట్టారు వాళ్ళు, దానికి 25% డిస్కౌంట్ పాయింట్ ఇమీడియట్ గా ఇస్తున్నారు సార్. 10,000 కడితే 2,500, 20,000 కడితే 5,000 డిస్కౌంట్ పాయింట్ వస్తున్నాయి సార్. అసలు ఇదంతా మంచి ఆపర్చునిటీ సార్. బిజినెస్ మనం ఎంత చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు సార్. మనం నెక్స్ట్ మనీ కంపెనీ 26 కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాటికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి సార్. ప్రతి ఒక్కరికి ఇవాళ 2-వీలర్ లేకుండా లేరు, దాంట్లో 50% 3-వీలర్ లేకుండా లేరు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ కడుతున్నారు. బయట కట్టేది ఏదో మన నెక్స్ట్ మనీలో కట్టుకుంటే 10% క్యాష్ బ్యాక్ అంటే మామూలు విషయం కాదండి. ఏ ఏజెంట్ కూడా ఎవరు కూడా అడగలేరు సార్ డైరెక్ట్ గా. ఏ ఆఫీస్ వాళ్ళు కూడా అడగదు ఎక్కడ కూడా ఇవ్వరు. అది చాలా ఏంటంటే కంపెనీకి విరుద్ధం. కాకపోతే మన కంపెనీ నెక్స్ట్ మనీ ఏంటంటే సార్ పాలసీ బజార్ లాగా చాలా పెద్ద కార్పొరేట్ ఏజెన్సీ అనమాట నెక్స్ట్ మనీది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ గా 10%, మళ్ళీ దాంట్లో నుంచి 25% తీసి పైన 10 మెంబర్స్ ఇవ్వడం 12.5% వరకు ఇస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. అది జస్ట్ 1-2% మీద చేస్తారు సార్ వాళ్ళు. ఇది ఇన్సూరెన్స్ మీరు పర్మిషన్ ఇస్తే సార్ 10వ తారీఖు, 20వ తారీఖు, 30వ తారీఖు అని నేను అనుకుంటున్నాను. 10 రోజులకు ఒకసారి వీళ్ళని మోటివేషన్ చేసి ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి లాగేమంటే చాలా మంది చాలా అంటే బెనిఫిట్ చాలా అవుతుంది సార్ ఒక్కొక్కళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర 2 రాష్ట్రాలలో 1,000 మంది ఉన్నారు. మీరు కొంచెం ఆలోచించి దానికి టైం ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగారు, అన్ని కూడా ఐఎఫ్ఎస్సి కోడ్ మార్చారంటే డైరెక్ట్ గా మీ అకౌంటే మారిపోతుంది సార్. ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ మారదు కాబట్టి మీ సీనియర్ తోటి కమ్యూనికేట్ చేయండి. సురేష్ పెట్టారు, అలాగే ఇంకో క్వశ్చన్ పెట్టాడు. మై డియర్ ఫ్రెండ్, మీరు ఏదైతే ప్లాన్ చేశారో అది మీకు 270 రూపీస్ లో 15 రూపీస్ సర్వీస్ ఛార్జ్, 15 రూపీస్ టీడీఎస్ తిరిగి మీ యొక్క అకౌంట్ లో రావడం జరుగుతుంది. అలాగే సిరి అనే వ్యక్తి మాట్లాడుతున్నారు, మెసేజ్ పెట్టారు. మీరు ఏదున్నా కూడా 1-2 సార్లు హరికృష్ణ గారు లైఫ్ ఇన్సూరెన్స్ లేదని, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే ఉన్నాయంటున్నారు. నాగశర్మ గారు మీ సీనియర్ ఎవరు ఒకసారి చెప్పండి. నడింపల్లి నాగశర్మ గారు మీ సీనియర్ ఎవరు? మీరు వెంకటరాజు గారు అన్నారు, వెంకటరాజు గారు మా టీంలో నాగశర్మ గారు లేరని ఆయన అంటారు.
సార్ మీ సీనియర్ ఎవరు ఒకసారి కనుక్కోండి, కర్నూలు నాగశర్మ గారు నడిపల్లి, మనకు అన్నీ ఉన్నాయంటే మనం కూడా ఆర్కిస్ట్గా సపోర్ట్ తోటి ఆయన దగ్గర టైం తీసుకొని ఒక రోజున 3 o'clock పెట్టుకుందాం అంటే ఆర్కిస్ట్ గారు ఎప్పుడు పెట్టుకుందాం సార్? తప్పకుండా సార్, టైం మీరు డిసైడ్ చేయండి సార్, నాకు ఇబ్బంది. ఓకే, మీరు నాకు కొంచెం గైడ్ చేస్తే ఏ సబ్జెక్ట్ మీద డిస్కస్ చేయాలో చెప్తే దానికి మనం పీపీటీ తయారు చేసుకొని వి కెన్ గివ్ ఆపర్చునిటీ. అలాగే కొంతమంది 139087 వాలెట్ లో నుంచి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. ఇదివరకు మనీ ట్రాన్స్ఫర్ చేసి చూసారా ఎటువంటి క్వశ్చన్లు అడుగుతున్నారు మన వాళ్ళు? మెసేజ్లు మీకు కనబడుతున్నాయి కదా కోవస్ట్లకి, ముగ్గురు కోవస్ట్లు కనబడుతున్నాయా? వాలెట్ నుండి అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? కనబడలేదు సార్. మాకు మీకు కనబడలేదా? కాబట్టి మీ సీనియర్ అడగండి, మై డియర్ ఫ్రెండ్, మీరు పేరు కూడా రాసుకోలేదు, 139807. కాబట్టి మీరు డెఫినెట్ గా సీనియర్ అడగండి, అన్ని విషయాలు గైడ్ చేస్తారు. అలాగే ఈ రోజున ఎవరైతే కొత్తగా వచ్చారో ఈ 100 మెంబర్స్ కూడా హ్యాపీగా రిలాక్స్ గా మీరు లంచ్ చేయండి. లంచ్ చేసినప్పుడే చేయి తుడుచుకొని శుభ్రంగా పెన్ను కాగితం పెట్టుకొని మంచి ఒక 10 పేర్లు స్టార్ట్ చేసి ముందు యాప్ రిజిస్టర్ చేసుకొని ఈరోజు మంచి ముహూర్తం, మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తాం అదే మంచి ముహూర్తం. సో కాబట్టి డెఫినెట్గా స్టార్ట్ చేయండి, సక్సెస్ అవుతారు. వాళ్ళిద్దరిని అడగండి ప్రవీణ్ గారిని, డెఫినెట్గా మీరు 100% సిస్టంలోకి వచ్చేసారు. మీటింగ్కి వచ్చినప్పుడే ఎవరైతే మిమ్మల్ని పిలిచారో వాళ్ళు ఒకసారి జస్ట్ భుజం తట్టండి, డిజిటల్లో భుజం తట్టండి. మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇప్పుడు చెప్పండి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడగండి, వాళ్ళు గైడ్ చేస్తారు. గుడ్లక్ ఆల్ ఆఫ్ యూ, జై నెక్స్ట్ మనీ, జై డిజిటల్ ఇండియా. థ్యాంక్ యూ హరికృష్ణ గారు, థ్యాంక్ యూ సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీ చంద్ర గారు, థ్యాంక్ యూ క్రీమ్ సార్, లక్ష్మీ మేడం గారు. ఈరోజు లక్ష్మీ మేడం గారు రాలేదు, ఏంటి ఉన్నారా చూడండి? లేదండి, ఈరోజు మేడం గారు లేదండి.